నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, విజయనగరం జిల్లా గజపతి నగరం మెంతాడ రోడ్డులో ఉన్న జే మార్ట్ ఆర్థిక సహాయంతో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో సీఐ జీఏవి రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలతో పూజలు నిర్వహించాలని కోరారు. హిందూ సంప్రదాయ పండుగలలో మొదటిసారిగా వచ్చే వినాయక చవితిని ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మజ్జి మహేష్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా పర్యావరణ హితంగా ఈ వినాయక చవితి జరుపుకోవాలని ప్రజలందరికీ మా తరఫున ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అందరూ మట్టి వినాయకుని పూజించాలి. ఉపయోగించే వస్తువులు కూడా పర్యావరణ హితంగా ఉండే మనకి మంచి చేసేవిగా ఉండాలని, అదేవిధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణానికి కానీ, అదేవిధంగా మండపాల విషయంలో కానీ, అఖండ దీపాల విషయంలో కానీ, అదేవిధంగా మునుపు సందర్భంలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏదైతే అధికారులు సూచనలు ఇస్తారో ఆ సూచనలు సలహాలను పాటిస్తూ పర్యావరణ హితంగా వినాయక చవితి జరుపుకోవాలని, దానికి సంబంధించి జేమోత్ వారు ఈ మట్టి ప్రతిమల్ని వినాయక ప్రతిమల్ని అందజేయడం అభినందిస్తున్నాము. ఈ విధంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాము. ఫ్రెండ్ అందరికి కూడా ముందుకుండా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి కూడా. అదేవిధంగా గైతారు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పర్యటన పరిరక్షణ కోసం మనం మట్టి వినాయకులను పూర్వకాలం నుంచి పూజించుకుంటూ వస్తున్నాం. ఇది పరిశుద్ధంగా ఉండాలనుకున్న ఆలోచనతో మనం మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేశామండి. ఈరోజు 500 బుక్స్, 500 వినాయకుల్ని ప్రతిమల్ని మా దేవమూర్తి తరపు నుంచి మేము మన అదే గ్రామంలో ఉన్న ప్రజలందరికీ అందించాలనే ఆలోచనతో మన సీఐ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతుంది.